అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దానియేలు దేవుడు అంతగా దీవించడానికి ఒక కారణం చెప్తారా? ఒక కారణం ప్రార్థన చేశాడు. రెండు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు. ఎవరు చెప్పండి? నమ్మకస్తుడు. శాస్త్రము లెక్క చేయకుండా ప్రార్థన చేశాడు. ఎలాగో తెలుసా? ఎలాంటి ప్రార్థన? నిత్యము. ఆ మాట చెప్పలేదు తల్లి, ఆ మాట చెప్పారా? నిత్యము మోకాళ్ళునది. ఆ మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యము మోకాళ్ళుని దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. రాజుకు నెమ్మది లేకుండా చేశాడు. నీ నమ్మకత్వం ఉంటే, నీ నమ్మకత్వంగా జీవిస్తే, నమ్మకస్తుడు అయితే, నీకు దేవుడిచ్చిన దాంట్లో నమ్మకస్తుడు అయితే, నీకు వచ్చిన సంపాదనలో నమ్మకస్తుడు అయితే, లేక నీవు సమకూర్చుకున్న దాంట్లో నమ్మకస్తుడు అయితే, దేవుడు నీకు ఇంకా అధికంగా ఇస్తాడు తప్ప తక్కువగా ఎన్నడు ఇవ్వనే ఇవ్వడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే మరి ఎక్కువ దాని మీద దేవుడు ఏం చేస్తాడట? అధికారులుగా చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అంతకంటే ఏమి లేదు. మీరు దీవించబడాలి. మీరు దీవించబడితే మీ తోటి వారు దీవించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని విషయంలో మీరెప్పుడు మీ చెయ్యి కిందకు పెట్టకండి. లేకపోతే ఇలా పెట్టకండి, ఇలాగే పెట్టండి, ఇలాగే పెట్టండి. ఇలా ఎప్పుడైతే పెడతారో మీరు దీవించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి తెలియదు, ఆ సంగతి తెలియదు. జాగ్రత్త, ఎవరికి ఇవ్వాలో ఎవరు ఇవ్వకూడదో కూడా తెలుసుకోవాలి. వాక్యాన్ని బాగా స్టడీ చేయాలండి. వాక్యాన్ని బాగా స్టడీ చేస్తే దేవుడు ఎవరిది అంగీకరిస్తాడో, ఎవరిది అంగీకరించడో కూడా చెప్తాను. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడెను, ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎవరి దయవలన? అందరు గట్టిగా చెప్పాలి. నీకు పిల్లలు ఎవరి దయవలన ఇచ్చాడు దేవుడు? మరి దేవుని కంటే కనపడుతున్నావే, దేవుని కంటే ఇచ్చిస్తున్నావే, దేవుని కంటే గొప్ప చేస్తున్నావే. మీరేమనుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను. మీ పిల్లలు పుట్టినరోజు చేసిన, లేకపోతే ఓనీల ఫంక్షన్ పెట్టిన, ఏ ఫంక్షను? ఓనీల ఫంక్షన్ పెట్టకుండా ఉంటే మంచిది, మరలా చెప్తున్నా. పంచుల ఫంక్షన్ పెట్టినా పెట్టకుండా ఉంటే మంచిది. ఆ సందర్భంలో కృతజ్ఞతా కూటమి ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి బట్టలు కొని, నేను మళ్ళా చెప్తున్నాను, ఆచారాలకి అలవాటు పడకండి, ఆచారాలకి ప్రాముఖ్యత ఇవ్వకండి, ఆచారాలకి లోని కాకండి. అవి మిమ్మల్ని ముంచేస్తాయి, మిమ్మల్ని ముంచేస్తాయి. ఆచారాల కొరక మన ప్రభు రక్షించింది. చూడండి, మొదటి పేతురు పత్రిక ఇక్కడికి వద్దాం. మరలా మొదటి పేతురు పత్రిక, దేవుని దేవుళ్ళ దేవుడు మనకి బిడ్డలు ఇస్తే నువ్వు ఎవరిని కనపరచాలి, ఎవరిని హెచ్చించాలి, ఎవరిని కొనియాడాలి? 1:13 నుంచి చదవండి. మొదటి పేతురు పత్రిక 1:13-14 వచ్చిన, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని. మనసేనండి, ఎన్ని చేసేది? బుద్ధి ఉందా మీకు అని అడుగుతున్నాను నేను సేవకుడిగా. ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చావు? అక్కడ రాసుకోడానిక, వాక్యం చదవలేదు, చదువు. నీ మనసు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. నిబ్బరమైన బుద్ధి గలవారు. ఏ బుద్ధి? నిబ్బరమైన. దానియేలుకి ఏ బుద్ధి ఉంది? అతి శ్రేష్టమైన బుద్ధి. ఇక్కడ సంఘానికి ఏ ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. వంకర బుద్ధి ఉండకూడదు, ఎటు పడితే అటు పోయే బుద్ధి ఉండకూడదు, ఏం పడితే చేద్దామనే బుద్ధి ఉండకూడదు. నువ్వు చేస్తున్నది మంచో కాదో వివేచించే బుద్ధి కూడా నువ్వు తెచ్చుకోవాలి 100%. ఆ బుద్ధి లేకే కొన్నిసార్లు మనం గడ్డి కరుస్తున్నాం అంటారు. ఆడు బుద్ధి లేక గడ్డి కరిచాడ్రా, గడ్డి తిన్నాడ్రా అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై, మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి, సంపూర్ణ నిరీక్షణ కలిగి
ఉండుడి నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి నేను పరిశుద్ధుడు గనక మీరు ఎలాగ ఉండాలి? పరిశుద్ధులు అంతేగాని పశువు రాసుకోవాలా? అక్కడ పరిశుద్ధులై ఉండు అన్నాడు, కానీ పశువు రాసుకోవాలని చెప్పలేదు. పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. కొన్ని ఇళ్ళు చూస్తే ఆ ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళబుద్ది కాదు. కొన్ని ఇళ్ళు చూస్తే భోజనం కూడా తినబుద్ది కాదు. కంపు కంపు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆచారాలకు పోయి లేనిపోని అన్ని వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు, పోగొట్టుకోవద్దు. దైవ దీవెన పొందాలి, దైవ ఆశీర్వాదాన్ని పొందాలి. ఇక్కడ నేను పరిశుద్ధుని కనుక మీరును మీకు తేబడే కృపా విషయంలో ఆయన ప్రత్యక్షతలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన తీసుకొచ్చే జీవ కిరీటం పొందడానికి యోగ్యులమై ఉందాము. మోత్తాలు చూసేవాడు అయ్యారా? చెప్పండి, మంచి చెడ్డ చూసేది అయ్యారా? దేవుని వాక్యాన్ని చూస్తారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారు. అదే అయ్యగారు చేసే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం మీకు నేను అజ్ఞాన దశ ఉంది, ఇవన్నీ చేశాం, నేను ఇష్టం వచ్చినట్టు తిరిగామండి, ఇష్టం వచ్చినట్టు జీవించామండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం. ప్రియులారా, మన జీవితంలో పూర్వం మీకు నేను మీ అజ్ఞాన దశలో మీకు ఆశలను చదువు అది. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అప్పుడు ఆశలు ఏంటి? ముగ్గేయడం ఒక ఆశ, ఎదురు రావడం ఒక ఆశ, తుమ్మితే సత్యమండం ఒక ఆశ, ఎలిగితే ముద్దు పెట్టుకోవడం ఒక ఆశ, ఇవన్నీ ఉన్నాయి. నాకులా చేలోకి వెళ్తే అమ్మని ఎదురు రావడం, ఇవన్నీ ఒక ఆశలు. పూర్వం అనుకున్న ఇవన్నీ ఇప్పుడు అవన్నీ క్రీస్తు రక్తంలో కట్టుకుపోయిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చే నిత్యం భద్రపరచబడి యేసుని అడుగబడి, వాక్యము చే నిత్యం భద్రపరచబడి నిష్కలంకం బంగారు వీడులలో తిరిగేదాను. ప్రియా యేసు రాజును చూచిన చాలు ఆమె, ఓ ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, నిత్యమైన మోక్షము నమ్ము చేయి, నిత్యమైన మోక్షము నమ్ము చేయి. భక్తుల గుంపులో ఆశీర్వాదాలు, మహిమలో నారాయణతో ఉంటే చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు సిద్ధపాటు. పూర్వం మీకుండిన అజ్ఞాన దశ లేక ఆలోచన కోరికలు వద్దండి, వాటి స్వస్తి చెప్పాం. క్రీస్తు రక్తంలో కడగబడ్డాయి, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చదువు బాబు, ఇంకా చదువు, ముందుకు వెళ్ళిపోదాం, ముగిస్తాను. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన. చెప్పండి మీ పక్క వారికి, ఏ ప్రవర్తన? సమస్త ప్రవర్తన. అంతేనా? ఆదివారం అయిపోతే ప్రవర్తన మారిపోయిందా? కొంతమంది గీడు దాటితే ప్రవర్తన మారిపోద్ది. ఇక్కడ పరిశుద్ధ 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 ప్రభువా అని పాడుపడతారు. ఏడు దాటిన తర్వాత ఇలా ప్రవర్తన ఎటు పోద్దో చెప్పలేము, ఎంత డేంజరో చెప్పలేము. ప్రిలారా, ఎక్కడ ఎలాగున్నామో బయట కూడా అలాగే ఉండాలి. మనం వెళుతుంటే ఒక చిన్న యేసుప్రభు వెళ్ళినట్టు ఉండాలి, ఒక చిన్న యేసమ్మ వెళ్ళినట్టు ఉండాలి. మనం వెళుతుంటే, మనం ప్రయాణం చేస్తుంటే, మనం నడుస్తుంటే ఆ చిన్న యేసుప్రభులా కనిపిస్తే తప్ప లోకం మారదు.
మీ ఇంటి వారు మారు, మీ పొరుగు వారు మారు, మీ తోటి వారు మారు. మారతారా? మారతారా? మార్త చెప్పండి. అందుకే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి కలిగి ఉంటే ఆ జీవితాలు ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వచ్చింది అంతా ప్రవర్తన? దేంట్లో సమస్త ప్రవర్తన యందు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత. పరిశుద్ధత ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము దేవుని ఎదుట నిలబడాలి. ఒకరోజు సంఘము దేవుని ఎదుట నిలబడాలి. చదువు బాబు. ఇంకా పక్షపాతము లేకుండా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి ఏం తీరుస్తాడంట? తండ్రి అని. మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో ఎలా గడపాలి? సంగమా భయం ఉందా? ఇప్పుడు దేవుని పిల్లలారా భయం ఉందా? మీరు పరదేశులై ఉన్నంత కాలం, ఆ దేశం వెళ్ళేంత వరకు, ఆయన కృపాశ్రమంలో కూర్చునేంత వరకు మనం ఎలా గడపాలి? భయముతో, భయముతో, భయముతో. అది దావీదులో ఉంది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును వణుకును పుట్టుచున్నవి, అందుకు నేను నీ కృతజ్ఞతాస్తుతులు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, భయం ఉందా ఈ రోజుల్లో? దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, విన్నట్టే వింటున్నావు, పోయినట్టే పోతున్నావు. గేటు దాటిసరికి మళ్ళీ మీ వాడు వచ్చేస్తున్నాడు. మీ ఫ్రెండ్, మీ స్నేహితుడు, వాడే లూసిఫర్. ఏ ఫర్ చెప్పండి? చెప్పాను కదా, ఏ ఫర్? తో సహా. అందుకే చాలామంది సాక్ష్యాలు దెబ్బతింటున్నాయి, చాలామంది జీవితాల్లో సాక్ష్యాలు కోల్పోతున్నారు, చాలామంది కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయి, చాలామంది వ్యక్తిగత సాక్ష్యాన్ని పోగొట్టుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అది మంచిది కాదు, అది మంచిది కాదు, అది మంచిది. దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. ఒకవేళ నేను మీరు గొప్పదే గొప్పవాడే చెప్పొచ్చు, కానీ దేవుడు చెప్పకపోతే ప్రమాదం. మీరందరూ మా పాస్టర్ గారు చాలా మంచివాడు అనొచ్చు. దేవుని దైవత్వాలను సంపాదించిన నీ కుమారులు, కుమార్తెలు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా ఏమి చేయకూడదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావా? దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ అదే సర్వస్వం అనుకున్నావా? అది విగ్రహంతో సమానమని ఏస్కేల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. నేను మరలా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీరు దేవుని కంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు మీకు విగ్రహముతో సమానము అన్నాడు. భయపడకుండా. అందుకే నేను ఎవరిని నేను దేవుని కంటే ఎక్కువ ప్రేమించు. నా దేవుడు తర్వాతే, నా ప్రభువు తర్వాతే, నన్ను విమోచించిన రక్షకుడు తర్వాతే, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభువు తర్వాతే అన్నీ. అది నేర్చుకోవాలి. చదవండి, చదువు బాబు. కూడినప్పుడు యెహోవా దేవుని కుమారుని ఒక మనుషుని సంపాదించుకున్నామని ఆయనకి చదువు. ముందు కయ్యూను కన్నది. యెహోవా దేవుళ్ళు ఒక మనిషిని సంపాదించుకున్న కయ్యూను అని పేరు పెట్టారు. తర్వాత తన తమ్ముడైనా ఇద్దరు కన్నది ఎవరు చెప్పండి? ఇద్దరిని కన్నది ఎవరు? అమ్మ ఇద్దరిని కన్నది ఎవరు? అందుకే ఒక అమ్మ కడుపు పుట్టుకోడు అందరూ ఒకలాగా ఉండరా? అనేక మంది లోకంలో సేవకులు కడుపు పుట్టిన వారు సేవకుల్లా ఉండలేకపోతున్నారు. తండ్రి ఎంత గొప్ప సాక్ష్యం, తల్లి ఎంత గొప్ప సాక్ష్యం, వీళ్ళు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రిల్లారా గమనించాలి. చదువు. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని చేర్చిపరిచి, ఒక వ్యవసాయదారుడు. హల్లెలూయ. చదువు బాబు. కొంతకాలమైన తర్వాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని. ఇవ్వండి, ఇవ్వండి. మీరు పైవచనం చదివారు కదా, పైవచనం చదివారు. పైవచనంలో తన ఆస్తిలో లేక తన సంపదలో తన పంటలో కొంత కయ్యూను కూడా తెచ్చాడు. అలాగే ఏబేలు కూడా తన మందలో తొలుచూలుకు పుట్టిన వాటిని, అది మామూలు ఒట్టుడిగా తెలియదు, ఏం తెచ్చాడంట? క్రొవ్విన వాటిని. నీ అర్పణ దేవుడు లక్ష్య పెడుతున్నాడా? నీ అర్పణ దేవుడు లక్ష్య పెడుతున్నాడు చూడు. నీ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ అర్పణ దేవునికి ఇష్టకరంగా ఉందా? అయ్యగారి దగ్గర 50,000 ఉండవా?
60 లక్షలు పెట్టి స్థలం కొంటున్నాడు అని అపవాది మీకు పుట్టిస్తాడు. మీ పక్క వాళ్ళు భవనంలో చూడండి, అందరూ నువ్వు ఏ బేలువా కయ్యూనువా అని అడగండి. ఏ బేలువా కయ్యూనువా అని అడగండి. పక్కనే కయ్యూను కాను అని చెప్పండి. నేను ఏ బేలమ్మనే కయ్యూనమ్మను కాదని చెప్పాడు. కయ్యూనమ్మయ్య కొంపుంచేసావు. కయ్యూనమ్మ అయితే కొంపుంచినట్టే మర్డర్. ఏ బేలమ్మ కాదు. ఏ బేలమ్మ శ్రేష్టమైన 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 వాటిని దేవునికి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుడు యెహోవా ఏ బేలును అతన్ని అర్పణను. వాట్ అబౌట్ కేనా? వాట్ అబౌట్ కయ్యూన్? ఏ కయ్యూన్ అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ ఎలా ఇచ్చాడు? దేవుడు అంటారే దేవుడికి వాళ్ళని తీరా ధాన్యం బస్సలు బస్తుంది. ఎందుకు బాబు? వ్యవసాయదారుడు కదా, ఆ కూలి ఓడితోనే పని ఉంటుంది. ఏ దేవుడికి ఇవ్వాలంట? నీ దేవుడు చూశాడు. కానీ ఏ బేలు ఏయ్ ఆ మందలో తొలుచూలు ఉన్నాయే, తొలుసూలు తొలుసూలు. కొంతమంది ఫస్ట్ శాలరీ దేవునికి ఇస్తారు. ఈ సంవత్సరం చాలామంది పిల్లలు దేవునికి, ఆ చిన్న ఉద్యోగులు కూడా తొలుసూలు. ఫస్ట్ శాలరీ ఎవరిది? దేవునిదే. ఈయన ఏ బేలు అంటున్నాడు, అరే బాబు మన పరిశుద్ధుడు మన దేవుడు, ఆయన బలిని అర్పణ కోరేవాడు కాదు, కానీ మనం ఇవ్వాలి. ఆయన నన్ను దీవించాడు, నన్ను పుట్టించాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తొలుచూలు తొలుచూలు మొదటివే, మరలా మొదటి దాచేసి కాదు. ఒక జాలరీ ప్రార్థనకు వచ్చే జాలరీ చేపలు పట్టే ఆయన ఏటకు వెళ్ళాడట. వెళ్ళేటప్పుడు ప్రార్థనతో ప్రార్థనే పాస్ గారింటికి వెళ్ళి ఒత్త దారిలోనే పాస్ గారి ఇల్లు, పాస్ గారి దారిలోనే అయ్యారండి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి బాబు, మొదట ఏం దొరికినా మీకే అన్నాడట. అంటే మీకే అంటే దేవునికి అని చెప్పకుండా మీకే అన్న, అంతేగా దేవుడు తింటాడా? ఏమంటే మీరు ఇచ్చే మొదటి కోటి కానీ మొదటి గుడ్డు కానీ ఎవరు తింటారు? పాస్ గారే కదా. పాపం అలా అనుకుంటారు కొంతమంది. మేము దేవునికి ఇచ్చాము అనుకోరు. ఈయన పాపం వేశాడు. దేవా పాస్ గారు ప్రార్థన చేశారయ్యా, మొదటిది ఏదనగా ఆయనకేనయ్యా అనేసి అడిగాలో. అది ఎంత పెద్ద శాప పడిందంట. శాప అమ్మ దేవానికి స్తోత్రం 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 అని లాగాడట. ఎప్పుడైతే బయటికి లాగాడో, అవును దేవునికి ఇస్తానని కానీ దేవుడు తింటాడా? అయ్యగారు నా ప్రార్థన చేసిన అయ్యగారేగా తింటాడు? ఆయన చూసాడా చేసాడా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని అలా బొట్టలు వేసి అలా బొట్టలు వేసి ఈసారి వచ్చింది దేవుడికి ఇద్దామా అయ్యగారికి ఇద్దామని చెప్పి మళ్ళీ వేసాడట. అది చూసి ఎలా వేసి ఎప్పుడైతే ఇంకా పట్టలేదు అలా చూస్తున్నాడు. అది బతుకుందేమో బతుకుందాం, ఎలా వేసి ఎలా ఎదుగుతున్నాడు, అడ్డు చూస్తాడు అడ్డు చూస్తాడు. టప్ మంది దూకి నీటిలో పోయింది. ఎక్కడ పోయింది? నీటిలో పోయింది. ఎందుకు పోయింది? వీడు ఎప్పుడైతే మనసులో ఏమనుకున్నాడు, దేవుడు తింటాడా అయ్యగారే కదా, ఆయన చూశాడా చూడలేదు కదా అని నువ్వు అనుకుంటే దేవుడు చూస్తాడు. చూడడం నువ్వు అనుకుంటే నీ భ్రమ. ఆయన అందరినీ ఎరిగినవాడు. చెట్టు చాటున ఉన్న ఆదాముని చూశాడు, చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు, చెట్టు కింద ఉన్న నతానయ్యల్ని చూశాడు, మరి మందిరంలో ఉన్న మిమ్మల్ని చూడ్డా? ఎక్కడ వాక్యం చెప్తా నన్ను చూస్తారు. కాబట్టి మనం ఏది చేసినా క్రొవ్విన వాటిలో శ్రేష్టమైన వాటిని మంచివి దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ బేలును ఏ బేలు అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. కయ్యూన్ని కయ్యూని అర్పణ దేవుడు. మీలో చాలామంది అలాగున్నారు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు కానీ మీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. మీరు ఇస్తున్నారు కానీ మీ అర్పణ మీద దేవునికి లక్ష్యం లేదు. మీరు ఏ మీరు ఇచ్చే సరైన రీతిలో సరైన మనసుతో సైన పిల్లారా విధానంలో భయముతో వణుకుతో అయ్యో ఇది దేవునిది, దశం భాగం దేవుని సొమ్ము, లేక ఈ తొలుసులు దేవునిది, లేక ఈ కృతజ్ఞత అర్పణ దేవునికి ఇవ్వాలి, లేక ఈ కార్యంలో దేవునికి మేము చెల్లించాలి, లేక ఈ మొరుక్కుబడి దేవుడి మేలు చేశారు కనుక చెల్లించాలి అనే భయం లేకుండా ఎంత పాస్టర్ గారే బతికేస్తున్నారు అనుకొని మీరు చేసేవాళ్ళు. కయ్యూను సంబంధులు ఉన్నారు, ఏ బేలు సంబంధులు కూడా ఉన్నారు. ఏ బేలు సంబంధులే ఉందురుగాక, ఏ బేలు సంబంధులే ఈ సంగమంతా ఉనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన హృదయ అంతరంగమును ఎరిగినవాడు. నువ్వు ఎలాగున్నావు? దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడా? దేవుడిని అర్పణ లక్ష్య పెడుతున్నాడా? దేవుడిని పరిశుద్ధత లక్ష్య పెడుతున్నాడా? దేవుడిని ఆత్మీయ జీవితం లక్ష్య పెడుతున్నాడా? లేక దేవుడు లక్ష్య పెట్టిన విధంగా నీ అర్పణ చెల్లించగలుగుతున్నావా? ఎందుకు
దేవుడు కయ్యూను లక్ష్య పెట్టలేదు చెప్తాను మీకు. ఎందుకు ఏబేను లక్ష్య పెట్టాడు కూడా చెప్తాను వాక్య భాగంలో నుండి. తల వంచండి, మోకరించుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రబాషకరందరదరబ ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నా అర్పణను అంగీకరించయ్యా. నేను దొంగవలే ఉంటున్నా నాయన, ప్రభా నీకు ఇవ్వలసిన ఆ శ్రేష్టమైన భాగాన్ని, ఆ తులుసులు నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, ఆ తులుసు శాలరీ నీకు ఇవ్వలేకపోతున్నాను, ఆ దశమ భాగం నమ్మకంగా నీకు ఇవ్వలేకపోతున్నాను, ఆ కృతజ్ఞత అర్పణ నేను నీకు చెల్లించలేకపోతున్నాను, అయ్యా స్వేచ్ఛ అర్పణ నేను నీకు చెల్లించలేకపోతున్నాను, ఆ మురుకు బడితకున్న అర్పణ నీకు చెల్లించలేకపోతున్నాను. పరిశుద్ధులకు పరిచర్య చేయడం ద్వారా దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. కొరింది సంఘస్తులారా, దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నీ అర్పణ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ భయముతో ఇస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీకు శాలరీ వచ్చిన వెంటనే తీసి పక్క పెట్టిన స్థితి దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నువ్వు నిర్లక్ష్యం పెట్టి ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ అందులోనే నువ్వు ఏ విధంగా కలుషితం చేస్తున్నావు కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ ఈరోజు దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మనందరము ఏబేలు ఏబేలు అర్పణ వలె ఉందామని, ఏబేలు ఏబేలు అర్పణ వలె మనం ఉందాము. ఇదిగో ఏబేలును ఏబేలు అర్పణను లక్ష్య పెట్టిన దేవుడు మన మధ్య ఉన్నాడు, మనం చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉండి మనతో మాట్లాడాడు. ఒక్క నిమిషం నెమరు వేసుకుందామండి. సోదరి సోదరుడా, కయ్యూను వలె ఉన్నావా? నీ సహోదరుని హత్య చేయాలని, నీ పొరుగువానికి హాని చేయాలని, నీ సహోదరుడు కొంపముంచాలని, లేక నీ సహోదరు కొంపముంచాలని, నీ పొరుగువాడిని ఇంటి వాడిని సంబంధి రక్త సంబంధిని మోసం చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త జాగ్రత్త. నీ అర్పణ దేవునికి ఇష్టకరంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి, అంగీకరంగా ఉండాలి. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లారా, రెండు చేతుల పైకెత్తి. ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడాడు. దేవుడు మన దర్శించాడు. మన హృదయ స్థితి దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన హృదయ స్థితి చూస్తున్నాడు. ఎలాగున్నావు నువ్వు? ఎలాగున్నావు? రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా నోరు తెరిచి ఒక్కటి రెండు నిమిషాలు ప్రార్థన చేయి. ప్రభువా, నేను కయ్యూను వలే కాక ఏబేలు వలే ఉంటానయ్యా, కయ్యూనమ్మ వలే కాక ఏబేలమ్మ వలే ఉంటాను. లోర్రా బాషాక చేయి, ప్రార్థన చేయి. నోరు తెరువు అమ్మ, నోరు తెరువు. తప్పలేదు, నోరు తెరువు. నీ అతిక్రమాలు ఒప్పుకో. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వల్లిన వాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము, కనికరము. దేవుడు మనం చూస్తున్నాడు. కయ్యూను చూశాడు, కయ్యూను అర్పణ చూశాడు. పిల్లరా, అదిగో ఆ యొక్క సందా వేసినప్పుడు, ఆ ఉండి దగ్గర ఉన్న యేసుప్రభు నిలబడి చూస్తున్నాడు. ఆ విధవరాల అర్పణ చూస్తున్నాడు. ధనవంతులు వచ్చారు చూడలేదు, ధనవంతులు వేశారు చూడలేదు. ఆ రెండు కాసులు కలిగి ఆమె కలిగినంతయు దేవునికి ఇచ్చిందని వ్రాయబడింది కదా, ఆమె కలిగినంతయు దేవునికి ఇచ్చింది. ప్రిలారా, దేవుడు మన జీవితంలో మా బ్రతుకులు ఎంత దీన స్థితిలో ఉన్నాయి అయ్యా, మేమింకా అజ్ఞాన దశలోనే ఉన్నాము నాయన. ప్రభువా, మేము తండ్రి ఇచ్చుట నాయన పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని, అది మేలని మేము గ్రహించలేని స్థితిలో ఉన్నామయ్యా. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఏబేలు కొవ్విన వాటిలో, తెలుసుల్లో కొవ్విన వాటిని ప్రభా మీకు అర్పించినందువల్ల ఏబేల్ని, ఏబేలు అర్పణ కూడా మీరు లక్ష్య పెట్టారయ్యా. ఈరోజు నేను నా అర్పణ మీరు లక్ష్య పెట్టండి, మా అర్పణ మీరు లక్ష్య పెట్టండి, మా కాలుకి మీరు లక్ష్య పెట్టండి, మేమిచ్చే అర్పణ మీరు లక్ష్య పెట్టండి ఆయన. మేమేదైతే మీకు సమర్పిస్తామో లక్ష్య పెట్టండి. అయ్యా, స్థలానికి కొంతమంది ఇచ్చారు ప్రియులారా, వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఇంకా ఇవ్వాలని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. అపవాదు సిగ్గుపడాలి, అపవాదు సిగ్గుపడాలి. దాని ఆలోచనలు పోవాలి, దాని తలంపులు పోవాలి, అపవాదే కుయుక్తుల కుట్రలు పోవాలి. ఏ సుప్రభు యొక్క నామమే గణపరచు. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. ప్రభువా, ఏ బేలువలే, ఏ బేలువలే, ఏ బేలు అర్పణ వలె మేముందుగాక, మేముందుగాక, మా సంఘం ఉండునుగాక, యూట్యూబ్ లో చూస్తున్న వారు ఉందునుగాక. తండ్రి, మా కొరకు నువ్వు సమస్త నడిపించావు, ప్రారంభించావు, నీవు అప్పగించుకున్నావయ్యా. మేము ఆ పని చేయలేకపోతున్నాం. మేమిచ్చే చాలా తక్కువ, చాలా తక్కువ, మేమిచ్చే చాలా తక్కువ. దేవా, మమ్మల్ని క్షమించండి,
క్షమించండి, దాంట్లో సనుక్కుంటున్నామయ్యా, సనుగుడు మాలో ఉంది, క్షమించండి, దాన్ని తొలగించండి. నోరు తెరువు, నోరు తెరువు, సిగ్గుపడకు, నోరు తెరువు అమ్మా, నోరు తెరి ప్రార్థన చేయి సోదరుడ, నోరు తెరి ప్రార్థన చేయి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రార్థన చేస్తాను మీ కొరకు. అవును, మేము కయ్యూన అర్పణ వలే మా అర్పణ ఉండకూడదు, కానీ ఏ బేలువలే ఏ బేల అర్పణ వలే నేను ఉండాలి. బ్రదర్ నా కొరకు చిన్న ప్రార్థన చేయండి, మా కొరకు చిన్న ప్రార్థన చేయండి. బ్రదర్స్ సిస్టర్స్, మీ కుడి హస్తం దేవునికి చూపించండి. ఈరోజు నుంచి ఒక నూతనమైన తీర్మానం. ఇంతవరకు సరిగా నమ్మకంగా ఉండలేకపోయాం. ఇచ్చిన దాంట్లో ఏదో ఏదో నీకు ఇష్టం ఉంటే ఇస్తున్నావు, లేకపోతే లేదు. కానీ నీకు వచ్చిన కష్టాధ్యతలో ఖచ్చితంగా ఆయన భాగం తీసి పక్కబెట్టు, పక్కబెట్టు, పక్కబెట్టు. ఆయనకి శ్రేష్టమైన అర్పణ అర్పించు, కొరబ్బిన వాటిని అర్పించు. మీ చేతులు పైకి ఎత్తండి, నేను ఎత్తమంటే కాదు, మీ సమర్పణతో ఎత్తండి. దేవుడు మీ చేతులను బలపరుస్తాడు. సన్నలను మోకాళ్ళను బలహీనమైన చేతులను బలపరిచేవాడు దేవుడే. హల్లెలూయా, అందరూ చేతులు ఎత్తారు. దేవా, ఈ చేతులు మీరు ఆశీర్వదించండి అయ్యా. నాయన దశమ భాగంలో నమ్మకంగా ఉండినట్లు ఆశీర్వదించండి. నువ్వు అందరికంటే ఎక్కువగా ఉండాలి, నీ చేతి పని వర్ధెళ్ళాలి, నీ చేతి పని దేవుడు దీవించాలి. నా తండ్రి ఎంత కోరుకుంటాడో, మన తండ్రి ఎంత కోరుకుంటాడో, మన ప్రభు ఎంత కోరుకుంటాడో. ఇయ్యుడి మీకు ఇవ్వబడిననే మాట ప్రభు చెప్తే మర్చిపోయావా? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, ఇయ్యాలి. గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటూ యూ. ఈ చేతులను దేవుడు దీవిస్తాడు. ప్రభు, ఈ చేతులు మీరు ఆశీర్వదించండి. ఈ చేతులు పరిశుద్ధమైన చేతులుగా మార్చబడునుగాక, తొలుచు ఇచ్చే చేతులుగా మార్చబడునుగాక, కొవ్విన వాటిని ఇచ్చే చేతులుగా మార్చబడునుగాక. ప్రభు, ఆ స్థలానికి వారి కష్టములు, దావీదు కష్టకాలములో కష్టతరములో కష్టములు, 72 లారీలు బంగారం సమకూర్చిన దావీదు ప్రభువందులు, మేము కనీసం కొంతైనా కొంతైనా ఒక చిటికన వేళ్ళు ఉన్న మట్టి అంతా మేము సమకూర్చేవారముగా. మేము చేయబడాలి, చేయబడాలి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. చెప్పండి వాక్యం నాలో మాలో నూరొత్తులుగా ఫలించాలి. ప్రభువా, నేను అడిగాను, నీ పాదాలు పట్టుకొని అడిగాను. ఏం చెప్పాలంటే ప్రభు, ఈ భాగం నా ముందు పెట్టావు. ధనవంతులున్న సంఘానికి పౌలు ఏం చెప్పాడు? సృష్టిలో ఆదాము బిడ్డలకు మీరు ఏం చెప్పారు, ఏం చేశారో నా ముందు పెట్టారయ్యా. అదే నేను పంచుకున్నాను, అదే మీరు నాతో మాతో మాట్లాడారు. ప్రతి ఒక్క కుటుంబం ఏ బేలు వలె ఉండునుగాక, ఏ బేలు అర్పణ వలె వారి అర్పణలు ఉండునుగాక. ప్రభా, ఇంతవరకు ఒకవేళ దొంగల వలె ఉన్నారేమో, ఏదైనా తొట్టెళ్ళిపోయి ఇవ్వలేకున్నారేమో, ఇవ్వగలిగింది కూడా ఇవ్వకుండా ప్రభా వారి సోదరుడు, వారు కూడా దయతో క్షమించి 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 వారి మీదకి వచ్చిన శాపాన్ని తొలగించి మీ దీవెనలు మీ ఐశ్వర్యము వారి మీద కుమ్మరించబడునుగాక. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన మీ వాగ్దానము ఈ సంఘములో స్థిరపరచబడునుగాక. ప్రభా, వారి చేతిగా ఊహించని రీతిలో ద్రవ్యం వచ్చునుగాక. అందులో మీ పని కొరకు, పరిచర్య కొరకు వాళ్ళు భద్రపరుచుదురుగాక. ఏ బేలువలే హృదయపూర్వకమైన అర్పణ అర్పించుదురుగాక. మీ కందృష్టిలో వారు ఉందురుగాక. తండ్రి, ఇప్పుడు మేము అర్పణ అర్పించబోతూ ఉండగా, ఏ బేలువలే అర్పించుటకు మీ కృప మాకు సహాయం చేసి నాయన, 30,000కి 7,500 వచ్చింది. ఒకవేళ వారు ప్రేరేపించబడితే, మీరు వారికి ఇస్తే, మీకు ఇవ్వడానికి ఆ లోటు పోర్చడానికి ప్రభా బిడ్డలు మీరు లేపండి, రేపండి, లేవనెత్తండి. మీరే కార్యం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వర్తమాన 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా నా మా జీవితాల్లో పరిచయం కొరకు చూపించమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని అడిగినవన్నీ సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.